పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చిన మా సూపర్ స్టార్ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నానంటే దానికి కారకులు మిస్టర్ రంజిత్, మిస్టర్ ధనుష్. నా లైఫ్లో మర్చిపోలేని ఒక క్యారెక్టర్ ఏదన్నా ఉండి ఉంటే అది సూపర్ స్టార్ గారి జోడీగా నటించడమే. ఈ సినిమా గురించి నేను చెప్పాలంటే మేము చెప్పే కన్నా మా సినిమా గురించి చూసి మీరు చెప్పాలి 7వ తారీఖుని. అందుకునని మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, ఐ నో ద వాయిస్ ఇస్ ఎకోయింగ్ టూ మచ్, ఐ హోప్ యూ గైస్ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సీయింగ్. బట్ ఆల్ ఐ వాంట్ జస్ట్ సేస్ థ్యాంక్ యూ టు ఎవ్రీబడి సిట్టింగ్ ఆన్ ద స్టేజ్ రైట్ నౌ. థ్యాంక్ యూ ధనుష్ ఫర్ మేకింగ్ దాట్ కాల్ టు మీ. Thank you, Ranjit sir, for writing this beautiful script and for imagining me as Arena. And of course, Rajni sir, thank you so much. You have been an absolute, absolute delight to work with, and I'm just fortunate and blessed to be sitting right next to you. And of course, the entire team, every actor in this film has become a friend, and it's my honor and my privilege to be part of this beautiful, beautiful journey. I should definitely talk about superstars acting in this movie. For me personally, this is one of his best yet. I really loved working on the score of the movie, looking at his acting and also Nana Patekar's acting and Huma Qureshi and Eshwari ma'am. Everybody have done most of them have done their best work in this movie. I hope you will enjoy Rajini sir acting completely. It's like a Rajinism happened there in whole movie. It's like depend on people politics also, completely slum dwellers politics. We spoke that movie. I hope you will enjoy, you will accept our politics, you will accept our movie say something about land issues, land our right. We create something, I think, hope will enjoy. అసలు ఈరోజు రజనీకాంత్ గారు స్టేజ్ మీద ఉండగా ఆ రోల్లో కూర్చోగలిగాను నేను. అదే పెద్ద అచీవ్మెంట్ నేను నాకు. అట్లాగే ఆయన ఉండగా ఇక్కడ మాట్లాడటం అనేది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాల గురించి వాళ్ళ గురించి మాట్లాడేంత అర్హత లేదు నాకు. నిజంగా చాలా ఒక అద్భుతమైన సినిమా అవుతుందని నమ్ముతున్నాను. ఎందుకనంటే ఒక సేమ్ డైరెక్టర్తో అంటే అనుకున్నంత స్థాయిలో విజయం సాధించకపోయినా మామూలుగా నెక్స్ట్ సినిమాకి వెళ్ళడానికి ఆ డైరెక్టర్ మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేసే ఈ రోజుల్లో ఆ డైరెక్టర్తోటే మళ్ళీ నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేసిన గట్స్కి నెక్స్ట్ ఒక ఈసారి ఖచ్చితంగా ఒక మంచి హిట్ ఇస్తానన్న నమ్మకంతో ఉన్న డైరెక్టర్కి ఆ కథ ఆ ఈ కాంబినేషన్కి అంత ఇదనిపించింది చూడంగానే ఒకసారి. డెఫినెట్గా ఒక మంచి కథను తీసుకుని ఒక అద్భుతంగా తీసుకుంటారని అనుకుంటున్నాను. రజనీకాంత్ గారి గురించి మాట్లాడేంత మాకు లేదు కానీ మా ప్రొడ్యూసర్ రత్నం గారు ఇక్కడ ఉన్నారు. 99 ఏప్రిల్ 10th పడేయప్ప సార్ నరసింహ, ఐఎమ్ ద డిస్ట్రిబ్యూటర్, ఇది అప్పుడే నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చి డిస్ట్రిబ్యూట్ చేశాను. ఆ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేశానో నాకు తెలుసు, మా ప్రొడ్యూసర్ రత్నం గారికి తెలుసు. సో ఆఫ్టర్ దట్ ఆల్మోస్ట్ 19 ఇయర్స్ తర్వాత మళ్ళీ మీ సినిమా నైజాం రిలీజ్ చేస్తున్నాం సార్. దట్ ఈజ్ ఆఫ్టర్ 19 ఇయర్స్ పట్టింది. సో థ్యాంక్ యూ ప్రసాద్ గారు అండ్ కరుణ గారు ఈ సినిమాని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం మాకు ఇచ్చారు. నాట్ జస్ట్ దట్ ఎవ్రీబడి హ్యాస్ బీన్ ట్రయింగ్ టు క్రాక్ దిస్ ఫినామినన్ కాల్డ్ రజనీకాంత్. ద సీక్రెట్ బిహైండ్ ఇస్ సక్సెస్, the formula. I know even now most of the actors who come into the industry, they all want to be the next Rajinikanth, most of them. But there is no formula. There is only one Rajinikanth and there will be only one Rajinikanth. He's been making our country proud for ages now, and I know I'm not exaggerating when I say that he's even become one of the symbols of this country. Wunderbar Films is really proud to be granted this opportunity to produce Kala. My sincere thanks to Rajinikanth sir for giving us this opportunity. My sincere thanks to the entire team Kala. They have worked really, really hard for this film. It's a very tough film to make. They have worked very hard. I hope the audience and the critics like the film alike. Once again, thank you all for coming.
and I hope the Telugu superstar fans love this film and they are entertained by the by one of the greatest entertainers of all time. God bless. Spread love. Thank you. 78 నా ఫస్ట్ తెలుగు పిక్చర్ అంతులేని కథ రిలీజ్ అయింది. సో దాని తర్వాత దాదాపు ఒక 15-20 పిక్చర్ అప్పుడు తెలుగులో వచ్చి నేను చేశాను. అంతులేని కథ, అన్నదమ్ముల సవాల్, ఇద్దరు అసాధ్యులే, తొలి రెయ్యి గడిచింది, చాలా చాలా పిక్చర్స్. దాని తర్వాత కొద్దిగా ఒక బ్రేక్ అయింది. తెలుగు పిక్చర్లు వచ్చి నేను యాక్ట్ చేయలేదు. అప్పుడు తెలుగులో అంత బిజీ అయ్యి తెలుగు ప్రేక్షకుల ఒక ప్రోత్సాహంతో తెలుగు ఇండస్ట్రీ కాన్సన్ట్రేట్ చేసేదా తమిళ ఇండస్ట్రీ కాన్సన్ట్రేట్ చేసేదా అని ఒక క్వశ్చన్ వచ్చింది. అప్పుడు వచ్చి నేను అక్కడ బాలచంద్ర గారు నన్ను అక్కడే ఇంట్రొడ్యూస్ చేసి ఫస్ట్ పిక్చర్లో నా కెరియర్ అక్కడ స్టార్ట్ అయింది కాబట్టి తమిళలో వచ్చి నా కెరియరు కంటిన్యూ అయింది. ఉంటే కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు తమిళ ప్రేక్షకులు ఎంత నాకు వచ్చి ఒక ప్రేమ చూపిస్తున్నారో అంతే ప్రేమ తెలుగు ప్రేక్షకులు వాళ్ళు నాకు చూపిస్తున్నారు. అది నా భాగ్యం. ఆ బ్రేక్ తర్వాత మన మోహన్ బాబు నాకు వచ్చి ఆ పెద్దరాయుడు పిక్చర్లో ఒక బ్రేక్ ఇచ్చాడు. మళ్ళీ దాని తర్వాత భాష, నరసింహ, ముత్తు, అరుణాచల, చంద్రముఖి, రోబో, శివాజీ, అలాగా మళ్ళీ మన సంబంధం జరుగుతున్నాయి. ఎప్పుడు ఇక్కడ హైదరాబాద్ ఎప్పుడు వచ్చేటప్పుడు కూడా నేను వచ్చిన నేను పెద్ద అయిన ఎన్టీఆర్ గారు ఉండేటప్పుడు ఆయన వచ్చి కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకునేవాడిని. ఇప్పుడు ఆయన వచ్చేటప్పుడు ఇప్పుడు చాలా చాలా ఆయన నేను మిస్ చేస్తాను. చాలా గుర్తుస్తున్నారు ఇప్పుడు ఎన్టీఆర్ గారు. అది ఎందుకని మీకు తెలుసు. దాంతో ఈ టైంలో నేను నా ఇంకొక గురుగారు బాలచంద్ర తర్వాత ఇంకొక గురుగారు దాసరి నారాయణరావు వాళ్ళ గురించి నేను రెగ్యులర్గా గుర్తు చేసుకుంటాను. చాలా పెద్ద మనిషి, చాలా పెద్ద డైరెక్టర్, నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను వచ్చి అంత ప్రేమగా బిడ్డలాగా నన్ను ప్రేమించారు. వాళ్ళు ఇక్కడ లేరు ఇప్పుడు. వాళ్ళకు వచ్చి దేవుడు ఆత్మశాంతిగా నిశ్చయించుకోవాలి. ధనుష్ గారు చెప్పారు ఒకే రజనీకాంత్ అని, ఒకే చిరంజీవి, ఒకే నాగార్జున, ఒకే వెంకటేష్, ఒకే బాలకృష్ణ, అందరూ ఒక్కొక్కరే. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఇండివిజువాలిటీ. నో వన్ ఈజ్ బిగర్ దెన్ నో బడీ. ఓన్లీ ఆపర్చునిటీ మేక్స్ బిగర్, దట్స్ ఆల్. ఓన్లీ ఆపర్చునిటీ. కొన్ని ఇండస్ట్రీలో వచ్చి ఓ ఆపర్చునిటీ దొరుకుతుంది, ఆ ఆపర్చునిటీ కరెక్ట్గా మేము యూజ్ చేసుకోవాలి. బట్ ఆపర్చునిటీ వచ్చి దొరికేది వచ్చి దానికి లక్కని చెప్తారు. దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళని లక్కని చెప్తారు. దేవుడి మీద నమ్మకం ఉండేవాళ్ళు దేవుడు ఆశీర్వాదం చెప్తారు. సో ఆ మంచి ఏ ప్రొఫెషన్ కానీ ఏ ఫీల్డ్ కానీ ఆపర్చునిటీ అనేది దొరికితే ఆపర్చునిటీ వదలకూడదు. ఆపర్చునిటీ కంప్లీట్గా దేవుడు ఇచ్చిన ఒక అవకాశాన్ని చెప్పి కష్టపడి మేము వచ్చి శ్రమించి టోటల్ డెడికేషన్తో పనిచేస్తే డెఫినెట్గా దానికి ఫలం దొరుకుతుంది. లాస్ట్ పిక్చర్ వచ్చి కబాలి. ఆ కబాలి ఆడియో లేనప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ లేదు. ఇక్కడ నేను అప్పుడు అమెరికాలో ఉన్నాను. రంజిత్ గారు వచ్చి ఆ కబాలి పిక్చర్ బుక్ చేసేటప్పుడు ఇండస్ట్రీలో కొద్దిగా డౌట్ చేశారు. రజనీకాంత్ ఏంటి ఇంత కొత్త చిన్నోడు ఆయనకు వచ్చి ఈ పిక్చర్ ఇస్తున్నాడే అని చెప్పి ఫస్ట్ ఆయనకు వచ్చి ఆ స్టోరీ నరేషన్ చెప్పినప్పుడే నాకు వచ్చి చాలా ఇంప్రెస్ అయింది. సో దాని తర్వాత కపాలి వీరు చూసుంటారు ఎంత బాగా ఆయన పిక్చర్ తీశారు అని. అది చూసిన తర్వాత మళ్ళీ మేమిద్దరు కలిసి నా అల్లుడు ధనుష్ ప్రొడ్యూస్ చేసి ఈ కాలా పిక్చర్ వచ్చి ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాలా పిక్చర్ ఉంది వచ్చింది. ఇది చాలా ఈ ఆడియో ఫంక్షన్ ఏంటంటే పెద్ద విషయం ఏంటంటే స్టోరీ గురించి పిక్చర్ గురించి స్టోరీ మేము చెప్పకూడదు. మా పిక్చర్ గురించి అంత అలా ఉంది ఇలాగుంది అని చెప్పకపోతే కూడా అది బాగుండదు. నేను పిక్చర్ చూశాను, రెండుసారి చూశాను. చాలా బాగుంది పిక్చర్లో. కమర్షియల్గా మాత్రం కాదు, ఒక మంచి మెసేజ్ ఉంది ఈ పిక్చర్లో. ఇక మన రంజిత్ స్టైల్ ఏంటంటే ఒక కమర్షియల్ పిక్చర్ ఒక ఆర్టిస్టిక్గా రియాలిటీ మిక్స్ చేసి చాలా బాగా ప్రజెంట్ చేస్తారు ఆయన. ఇది ఏషియా, మన ఐ థింక్ ఏషియాలోనే చాలా పెద్ద స్లమ్ వచ్చి
బాంబేలో ధారావి అనే స్లమ్ ఉంది. ఆ స్లమ్లో ఉండే మనుషులు వాళ్ళ జీవితం ఎలాగా, వాళ్ళు వచ్చి ఏమేమి ప్రశ్నలు ఉంటాయి, వాళ్ళు ఎలాగంత జీవిస్తున్నారని మంచి ఒక హోల్ థింగ్, ఒక ఐడియా. మీరు ఆ పిక్చర్ చూస్తే, కాల పిక్చర్ చూస్తే, ఆ ధారాబియ స్లమ్లో వెళ్ళి వాళ్ళ మనుషులతో మేము వచ్చి ఉండి వచ్చేటట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ వచ్చి ఈ పిక్చర్లో తీసుకుని వచ్చినారు. యూజువల్గా వచ్చి ఒక పిక్చర్లో ఒక క్యారెక్టర్ బాగుంటుంది, హీరో క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంటుంది, లేదంటే ఇంకో క్యారెక్టర్ బాగుంటుంది ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ కాల పిక్చర్లో వచ్చి కరెక్ట్గా ఒక 5-6 క్యారెక్టర్స్ పిక్చర్ చూసి థియేటర్ నుంచి బయట వచ్చే వరకు, బయట వచ్చిన తర్వాత కూడా, ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ క్యారెక్టర్స్ కూడా గుర్తుంటుంది. అలాంటి క్యారెక్టర్స్ నుంచి క్రియేట్ చేసి ఉండారు రంజిత్. చాలా బాగా ఎమోషనల్, అట్ ద సేమ్ టైం వాట్ ఈజ్ ద లైఫ్, హౌ ద సమ్ పీపుల్ దే ఆర్ లివింగ్, వాట్ దే ఆర్ స్ట్రగ్లింగ్ అనేది ఈ పిక్చర్ మూలం చాలా బాగా చెప్పుండారు. అండ్ ఆయన యూనిటే అంత ఫ్రెండ్స్ లాగా చాలా అన్యోన్యంగా కష్టపడి పనిచేస్తారు. అండ్ సంతోష్ నారాయణ్ మ్యూజిక్ వచ్చి చాలా టైం తీసుకొని, ఐ థింక్ దిస్ ఈజ్ సంతోష్ నారాయణ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు నేను. చాలా క్లాస్గా ఇది కమర్స్ పిక్చర్లో వచ్చి చాలా క్లాస్గా ఆయన మ్యూజిక్ చేస్తుంటారు. అండ్ ఈ పిక్చర్లో ఈ శ్రీరావు మీరు చూడండి, ఈ శ్రీరావు పర్ఫార్మెన్సు, మీ తెలుగు అమ్మాయి అండ్ మన హిమా ఖురేషి ఆల్సో, అండ్ షీ కోఆపరేట్ సో మచ్ ఆల్ ద టైమ్. ఐ డోంట్ నో హౌ మెనీ టైమ్స్ షీ ఫ్లూ చెన్నై టు బాంబే, సో పేషెంట్లీ షీ యూస్ టు కమ్ అండ్ సీట్ అండ్ వెయిటింగ్ ఫర్ ఎ షార్ట్. సమ్ టైమ్స్ షీ నెవర్ హ్యాడ్ ఎ షార్ట్, బట్ షీ నెవర్ యాక్చువల్లీ షోడ్ ఎనీ ఫేస్, నథింగ్. హర్ కోఆపరేషన్ ఈజ్ హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. అండ్ ధనుష్ గారు కూడా ఫస్ట్ టైం ఈ పిక్చర్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారనే ఒక డౌట్ నాకు ఉండింది. నేను మంచి ఆర్టిస్ట్ కాదు మాత్రం కాదు, మంచి ప్రొడ్యూసర్ కూడా అని ఆయన వచ్చి కంప్లీట్గా ప్రూవ్ చేస్తుంటారు. అండ్ ఈ పిక్చర్ వచ్చి ఈ తెలుగులో వచ్చి రిలీజ్ అయ్యేందుకి కొద్దిగా, ఐ మీన్ కొన్ని కొద్దిగా ఇది ఉండింది. దాని లక్ష్మీ మన తిరుపతి ప్రసాద్ నా గురించి చాలా పెద్దగా చెప్పారు ఆయన. ఆయన గొప్ప మనిషి అది, చాలా మంచి మనిషి. మన తిరుపతి ప్రసాద్ గారికి నేను వచ్చి నా కృతజ్ఞతలు. అండ్ ఇక్కడ మన రాజు అండ్ అందరికీ, మీడియా వాళ్ళు అందరికీ, ఈ పిక్చర్ డిఫరెంట్గా మీకు నచ్చుతుంది అన్న నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.